బాంబే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 19 ఆటోలు 41 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో ఎస్పీ రవికుమార్ తో పాటు పలువురు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. బాగుంటుంది. అంతేగాక అతనికి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో గాని అన్సోషల్ ఎలిమెంట్స్ తో గాని సంబంధాలు ఉన్నాయా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆడియన్స్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము మనకు ప్రజలకు భద్రతా భావాన్ని ఏర్పాటు చేయాలి, సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనము చేసే ముందు ప్రాసెసెస్ అన్నీ ఫాలో కావాలి. ఏమాత్రము ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా కానీ లేకపోతే వాళ్లకు మేము చేసేది మీ భద్రత సెక్యూరిటీ గురించి అనే ఒక భావన వాళ్ళలో కావాలి. ఆ భద్రతలో మనము ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనం కార్డన్ చేయాల్సిన ప్రాంతము ఇప్పుడు బాంబే కాలనీ. అందులో లిమిటెడ్గా మనం కొన్ని హౌజెస్ తీసుకున్నాం. ఇక్కడ ఈ కాలనీలో మనకు కొంత అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారనేది ఒక బాగున్నది. మరి అక్కడ కొంత నేర ప్రవృత్తి గల ప్రాంతంగా కూడా మనం గుర్తించడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్న అన్ని హౌస్ టు హౌస్ కనుక చేస్తే సామాన్య మానవులకు అది కొంత